పల్లూరు వెంకటేశ్వర్ గారు ఇంకా పండ్రేపల్లి సోదర సోదరి మండలం ఎక్కువ సమయం తీసుకోకుండా రెండు మూడు విషయాలు మాత్రం పండ్రేపల్లి గ్రామ ప్రజలకి వివరించదలుచుకున్నాను మీ అందరికీ తెలిసిందే రేపు జరిగేటువంటి ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అభ్యర్థిగా బట్టి విక్రమార్క చేయి గుర్తుపైన పోటీ చేస్తా ఉన్నాను మీ అందరి అమూల్యమైనటువంటి విలువైన ఓటుని అత్యధిక మెజారిటీతో వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేయడానికి ముందుగా విజ్ఞప్తి అలాగే మనమందరం కోరి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంపద అంతా ఏమైపోతుంది ఎక్కడ పోయింది అనేది కూడా మనమందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సంపద తెలంగాణ ప్రజలకు పంచడానికి సరిపోవట్లేదని ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే బాగా పంచుకోవచ్చని మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం రాష్ట్రం అయితే వచ్చింది సంపద కూడా వచ్చింది కానీ ఆ సంపద ఎక్కడ పోయింది అంటే ప్రజల దగ్గర రాలే దొరల దగ్గర పోయింది అందుకోసమే ప్రజలంతా ఈరోజు గత 10 సంవత్సరాలుగా బాధపడుతూ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు లేకుండానే ఉండిపోయారు ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు ఇళ్ల స్థలాలు లేకుండానే ఉండిపోయారు భూ పంపిణీ జరుగుతుందని ఆశపడి ఎదురు చూసి చూసి అలసిపోయారు ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఎదురు చూసి చూసి వాళ్ళు అలసిపోయారు డ్వాక్రా సంఘాలు పావులో వడ్డీ రుణాలు వడ్డీ లేని రుణాలు వస్తాయని వాళ్ళు చూసి చూసి అలసిపోయారు అంతిమంగా ఎవరైనా ఎందుకైనా ఎందుకు రావట్లేదని ప్రశ్నిద్దామంటే పోలీసులు కేసులు పెడతారనే భయానికి వాళ్ళు అలసిపోయారు సో రాష్ట్ర సంపద ప్రజలకు రాలేదు ప్రజలు లూటీ చేయబడ్డారు అందుకోసమే రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర పర్యటనలో చాలా స్పష్టంగా చెప్తూ వచ్చారు ఈరోజు జరిగే ఎన్నికలు తెలంగాణ ప్రజలు కలలు కంటే మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చాం వాళ్ళ కలలన్నీ కలలుగానే మిగిలిపోయినాయి ఈ రాష్ట్ర సంపద అంతా దొరలు దోచుకున్నారు ఈ దొరల నుంచి తెలంగాణ ప్రాంత ప్రజలను కాపాడటం కోసం నేను ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఉంది అని ఈ ఎన్నికలు కూడా దొరల తెలంగాణకి ప్రజల తెలంగాణకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికగా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు